నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి వస్తున్నాయి కదా, కాబట్టి ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండిద్ది? ఇప్పుడు గత నాకు 38 సంవత్సరాలు, నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాను. ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా కానీ మా సామాన్య మానవుడికి ఎవరు కూడా పెట్టింది ఎవరు లేరు. ఎవరు ఉదయాన్నే లేవాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, తెచ్చుకోవాలి, తినాలి, అంత కామన్గా జరిగిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుడు చక్కగా బతకగలుగుతున్నాడు. మ్యాక్సిమం ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మా ఆలోచన. వైసీపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. మరి ఇప్పుడు ఆయన పెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? సంక్షేమ పథకాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా, అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు కూడా రోజు పనికెళ్ళి అద్దె కట్టుకోవాలి, ప్లస్ పిల్లల్ని కొంతమంది చదివించుకోలేని పరిస్థితుల్లో స్కూల్ ఆపేసేసి పనులు కూడా పంపిస్తున్నారు. ఈ టైంలో గవర్నమెంట్ స్కూల్కి పంపించడం, తర్వాత స్కూలు బ్యాగులు బుక్స్ అన్నీ ఇవ్వడం, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రిటర్న్గా డబ్బులు వేయడం, ఇదంతా చూస్తుంటే పూర్ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాలు పెట్టారు కానీ రాష్ట్ర అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి. అభివృద్ధి అంటే ఒక 5 సంవత్సరాల అభివృద్ధి అయితే సాధ్యం కాదు. మనకి హైదరాబాదు, మనకి హక్కు ఉంది హైదరాబాద్ మీద. మరి హైదరాబాద్ మీద సడన్గా వచ్చేసారు ఇక్కడికి. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, కరోనాలో వచ్చి చాలా ప్రాబ్లం అయిపోయింది. మరి కరోనా ఒక పక్క కరోనాని ఫైట్ చేసి ఓ పక్క సామాన్య ప్రజలకి ఇస్తున్నాడు అంటే చాలా బాగానే చేస్తున్నాడు. సార్, ఇప్పుడు ఒక అమ్మని చెల్లిని సరిగ్గా చూసుకోలేని వాడు రాష్ట్రాన్ని రేపు పొద్దున ఏ రకంగా అయినా అభివృద్ధి చేయగలుగుతారని చెప్పి అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు సార్? అవి ఒట్టి మాటలేనని మేము అనుకుంటున్నాం. వాళ్ళ చెల్లి అతని వైపే ఉందని బలంగా ప్రజలైతే నమ్ముతున్నారు. వాళ్ళ అమ్మ కూడా ఈయనకే సపోర్టు. వాళ్ళంతా ఫ్యామిలీ మొత్తం ఒకటే. ఇదంతా అపోహలు మాత్రమే. సరే, ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పిన షర్మిల తెలంగాణకి వెళ్ళి ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. అన్న మీద విమర్శలు చేస్తూ పోటీ చేయడం అనేది జరుగుతుంది, దాని గురించి మీరు ఏమంటారు సార్? పోటీ చేస్తున్నానని మాటల్లో చెప్తుంది, కానీ నిజంగా పోటీ చేసిన తర్వాత తెలిసింది జనానికి ఆమె పోటీ చేసిద్దా తప్పుకునిద్దా అని. ఓకే, ఊరికే జనాన్ని అట్లా భయభ్రాంతులకు గురి చేయడం, ఎలక్షన్ ముందు హడావిడి చేసి వెళ్ళిపోవడం ఆమెకు అలవాటే. పక్క రాష్ట్రంలో చూసాం, ఇప్పుడు కూడా నాకు తెలిసి పోటీ అయితే చేయదు, నామినేషన్ వేయదు, చివరి నిమిషంలో ఏదో ఒకటి సాగు చెప్పి వెళ్ళిపోయింది. సార్, ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి అంటున్నారు, నిజమేనా సార్? లేదు లేదు, అది ముమ్మాటికి తప్పది. సోమరిపోతులు ఎందుకు అవుతారండి? ఇప్పుడు 10 ఇళ్ళు ఉంటే 10 ఇళ్ళు ఉండవాళ్ళు, అంటే మ్యాక్సిమం ఉండవాళ్ళు ఉండరు. ఇప్పుడు పల్లెటూరు ఉంది, అరెకరం ఒకళ్ళకు ఉంటుంది, 5 ఎకరాలకు ఉంటుంది, 10 ఎకరాలకు ఉంటుంది. అరెకరం ఉన్నవాడికి 10 ఎకరాలు ఉన్నవాడికి సాటా పోటీ కాదుగా. 10 ఎకరాలు ఉన్నవాడికి 6 అంటున్నాడు, 6 ఎకరం ఉన్నవాడికి బండి కూడా ఉండట్లా. అందరికీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా, అది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఇప్పుడు విద్యార్థులకి జాబులు లేవు, సరైన ఫెసిలిటీస్ లేవు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సిన దుస్థితి జగన్ తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచారు. అంటే 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచినప్పుడు నేనేమి చేయలేను, నెక్స్ట్ నాకు అధికారం మీద ఆకాంక్ష లేదు, నేను ప్రజల్ని ఏదో ఒకటి చేసి భయభ్రాంతి గురి చేయొచ్చు అన్నట్లుగా పక్క ప్రభుత్వాలలాగా చేయలే. అంటే ఇతను చేయగలిగాడు, చెప్పింది చేశాడు, కాబట్టి ఇతని మీద నమ్మకం ఉంది. నెక్స్ట్ ఉద్యోగాల మీద ప్రభంజనం తీసుకొస్తాడనే నమ్మకం యువతకు ఉంది. కంపల్సరిగా ఈసారి వాటి మీద మొగ్గు చూపుతాడని మాకు భరోసా. సరే, ఇప్పుడు ఆంధ్ర ప్రజలు అంటే ఎవరైతే ఉన్నారో యూత్, వాళ్ళు వెళ్ళి తెలంగాణలో చదువుకోకూడదు అని చెప్పి జగన్ ఒక నోటిఫికేషన్ ఒకటి ఇది తీసుకురావటం అనేది జరిగింది, దాని గురించి మీరు ఏమంటారు సార్? అంటే ఇంకా అది ఫైనల్ అవ్వలేదు కండి. అంటే దాని మీద ఐడెంటిఫికేషన్ ఏం జరగలేదు, జీవో కూడా తీసుకురాలేదు. మాటల ప్రకారమే జరిగింది. అలా అంటే అది చంద్రబాబు నాయుడు కూడా చాలా చేశారు, దాన్ని దీనికి పోల్చుకుంటే అది కరెక్ట్ కాదండి. జగన్ ఒక సైకో ప్రభుత్వంలో మనం బతుకుతున్నామని చెప్పి అంటున్నారు సార్? అది టీడీపీ వాళ్ళు మాత్రమే ప్రచారం చేసేదండి. ఈరోజు వాస్తవానికి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ చాలా మంచిగా ఉంది, డెవలప్మెంటు రానున్న రోజుల్లో మంచిగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. సరే, ఇప్పుడు జగన్ గారు రావటం వల్ల రాష్ట్రంలో నిత్య వస్తువులు వాడుకునే ఏదైతే ఉన్నాయో అన్ని ధరలు పెరిగిపోయినాయి, ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు కూడా పెంచేశారని చెప్పి అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? మేడం, ఇప్పుడు రోజులు పెరిగే కొద్దీ 2000 సంవత్సరంలో ఎలా ఉందో ఇప్పుడు 2024లో ఎలా ఉందో చూసాం.
ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు స్టార్టింగ్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 20,000 25,000 రూపాయలు ఉద్యోగం శాలరీ వస్తే, అమ్మో మా అబ్బాయికి 25,000 రూపాయలు ఉద్యోగం అంట, హైదరాబాద్లో బెంగళూరులో జాబ్ చేస్తున్నట్టు తల్లిదండ్రులు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఏది రాజశేఖర్ రెడ్డి ఉన్న టైం 2009 2004. ఈరోజు అదే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు 1,00,000 రూపాయలు 1,50,000 2 లక్షలు తీసుకుంటున్నా బయటికి చెప్పలేని పరిస్థితి తల్లిదండ్రులు. మా అబ్బాయి 1,50,000 తీసుకుంటున్నాడని ఎక్కడ చెప్పట్లా, ఎందుకంటే 25,000 రూపాయలు ఉన్నప్పుడు అన్నే ఖర్చులు ఉన్నాయి, 1,50,000 ఉన్నప్పుడు అవే ఖర్చులు ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే వెళ్తుందనమాట. 2050 వచ్చినప్పుడు కూడా 5 లక్షలు తీసుకున్నా కానీ దానికి సరిపడే సమస్యలు ఉంటాయి, దాని ఖర్చులు ఉంటాయి, అంతే తప్ప నిత్యావసర సరుకులు అనేది ఏం లేదు. రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళకి 1,000 రూపాయలు అండి, 200 300 వచ్చేది కూలి, ఈరోజు 1,000 రూపాయలు కూలి. సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజధాని అమరావతిలో టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు పెడితే దాన్ని తీసేసి 3 రాజధానులు అని చెప్పి ప్రకటించారు, దాని గురించి మీరు ఏమంటారు? 3 రాజధానులు అంటే డెవలప్ చేసేవాడు దమ్ముగా చెప్పగలిగాడు కాబట్టి చేస్తాడు. కంపల్సరిగా 3 రాజధానులు అనేది చాలా ఉపయోగం. ఒక్కొక్క రాజధాని పరిధిలో 4-5 జిల్లాల సరౌండింగ్స్లో 3 రాజధాని పరిధిలో 3-5-15 జిల్లాలు డెవలప్ అవుతాయి. డెవలప్మెంట్ అనేది ఒకే చోట పరిమితం కాకూడదని చెప్పేసి 4 చోట్ల విస్తరిస్తున్నాడు కదా, అది చాలా మంచి పని. ఎవరో సాహసం చేయలేని నిర్ణయం అది తీసుకున్నాడు, అది డెవలప్మెంట్ అవుతుందని అనుకోండి, రానున్న 5 సంవత్సరాల్లో కంపల్సరిగా. జగన్ గారు ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలు చేశారని చెప్పన్నారు, 1,000,000 కోట్లు, దాని గురించి మీరు ఏమంటారు? పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్ర తమిళనాడు కంటే మనం తక్కువలోనే ఉన్నాం. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ అప్పులు చాలా తక్కువలోనే ఉంది. అంటే జగన్ రావటం వల్ల స్త్రీల మీద అత్యాచారాలు పెరిగినాయి అని చెప్పి అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు సార్? ఒక జగన్మోహన్ రెడ్డి వస్తేనో లేకపోతే ఇంకొక రెడ్డి వస్తేనే ఇంకొక రావు వస్తేనో ఈ ఆగే కాదు, జనంలో ఉన్న విధానాన్ని బట్టి అవి జరుగుతూ ఉంటాయి. ఇది మాత్రం అపోహలు మాత్రమే, ఇది ఎవరో ఒక 100 మందిలో 10 మంది దుష్ప్రచారం చేస్తున్నారు తప్పితే చాలా బాగుంది. క్రైమ్ రేటు కూడా చాలా తగ్గింది, మీరు చూసుకుంటే అప్పులు తగ్గినాయి, క్రైమ్ రేటు తగ్గింది, లేడీస్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. సరే ఈసారి 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు సుమారు జగన్ గారికి? లాస్ట్ టైం 151 సీట్లతో ప్రభంజనం సృష్టించారు, ఈసారి ఆ 151 సీట్లు తగ్గకుండా వస్తాయని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.